Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ప్రాంతవాసిగా ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతగల మంత్రిగా ఎంతో బాధపడుతున్నాం. మనుషుల్ని క్రూరత్వంతో చంపుకోవడం చూసాము, కొట్టుకోవడం చూసాము, తిట్టుకోవడం చూసాము. కానీ దైవత్వాన్ని సాక్షాత్తు మనందరికీ దైవమే ఈ రకమైన కార్యం నేను చేసిన విధానం చూస్తుంటే అసలు మనిష చేసేవాడు మనిష చేయించేవాళ్ళు మానవ జన్మేనా అనిపిస్తుంది. ఇది క్షమించడానికి నేరం, దానికి శిక్ష తప్పదు. ఏదో ఈ రోజుకొచ్చి ఈ గంటకొచ్చి ఏదో ఆనందపడితే ఆనందపడచ్చు, ఇంకో గంట తర్వాత ఇంకో రోజు తర్వాత దానికి బాధ్యతం తప్పదు. ఎందుకంటే మనం చూసాం శ్రీరాముడు తాలూకా రామాయణం మనం విన్నాం, ఏ విధంగా దుష్ట శిక్షణ చేశాడు. ఆ రకంగా తప్పదు. నేను ఎందుకు చెప్తానంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తాలూకా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెక్కల కష్టం మీద 10 సంవత్సరాలు ప్రతి వ్యక్తిని కలిసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా కష్టాలన్నింటినీ తెలుసుకొని పడుతున్న ఇబ్బందులన్నింటినీ తెలుసుకొని దాని పరిష్కారం కోసం దైవంగా అనుగ్రహంతో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర నుంచి ఏదైతే మాట ఇచ్చారో మాటని నెరవేర్చడానికి నిరంతరం ఒక కార్యక్రమంగా ఆయన తలుచుకుంటూ ప్రధానం ద్వారా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం సంక్షేమాన్ని ఒక్క తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉన్నప్పుడు వచ్చి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక వారి పద్ధత తిరస్కరించబడి చేతికరించబడి మరి అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ వారి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో రోజు చూస్తున్నా ఎన్ని శాపాలు పెడుతున్నాడో, ఎన్ని నీచంగా ఎన్ని నీతి నీచంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మరి ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎంత మాట అంటారని మాట మాట్లాడుతున్నాడు. 5 కోట్ల మంది ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడిని ఇష్టారాజ్యంగా తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా ట్విట్టర్లో టిట్స్ పెడుతున్నారో చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. దాంతోపాటు ఏదైనా సరే ఒక కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమాన్ని చేద్దామంటే ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం వచ్చి చేద్దామని చేస్తున్నప్పుడు వెంటనే దానికి ఓ రోజు ముందు లేదు ఓ రోజు వెనక ఏదో ఒక ఆటంకాన్ని మరి తలపెడుతూ ఏదో గందరగోళాన్ని సృష్టిస్తూ ఏదో గొప్పల్ని సోషల్ మీడియాలో నుంచి పెడుతూ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మీరంటారు అలా అంటే నిన్న జరిగిన కారణం నిన్న జరిగిన ఇష్యూ కూడా దీంతో తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందని మీరు అడగొచ్చు.
ఎస్ పూర్తిగా ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఏదైనా ఒక ఉదయతే దాని నుంచి ఎవరు లబ్ధి పొందుతారు అనే దాన్ని బట్టి ఆ కార్యక్రమం ఉంటది ఏదైనా ఒక కొట్లాడ జరిగితే ఏదైనా ఒక తిట్లాడ జరిగితే ఏదైనా ఒక హత్య జరిగితే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దానివల్ల బెనిఫిట్ పొందేవారు ఎవరు అనేది ఉంటది ఈ విధంగా రాష్ట్రంలో మతకలవలు సృష్టించాలని ఈ విధంగా వర్గ వర్గాలు సృష్టించాలని చంద్రబాబు నాయుడు అంటుకో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి దుశ్చర్యని ఇవాళ కాల్కొంటున్నారు తెలుసు మీ అందరికీ కూడా ఈ జిల్లా ఎంతో ఎంతో శాంతిముఖమైన జిల్లా జిల్లాలో నాయకులు కూడా ఎంతో నేను మా పార్టీ అని అన్నా అందరూ అందరి పార్టీ ఎంతో సమ్మిగా నాయకులు ఉన్నారు ఇటువంటి దగ్గర గత ప్రభుత్వ గత అనుభవాలు తీసుకున్నా నిన్నటి సంఘటన తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడడానికి వస్తున్నారని వచ్చింది అలాగే మా రాజ్యసభ సభ్యుడు ఈసారి గారు ఆయన కూడా వద్దాం వచ్చింది ఆయన వచ్చారు చూశారు వెళ్ళే వచ్చారు ఈలోపు ఆయన కారు మీద దాడి చేయడం రాళ్ళేశ్వరం ఎందుకంటే ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించి ఇదేదో చంద్రబాబు వస్తే అడ్డేశారని చెప్పి అని ఆయన కార్యక్రమాన్ని చేయడానికి చంద్రబాబు వస్తే పోతేటండి ఆయన చూస్తే చూడబోతేటి ఎందుకంటే చేయించిందా ఆయన మళ్ళీ రంగనాథ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు వస్తాయి సాక్ష్యాలు రోజులు చెప్తాం ఆ కార్యక్రమం అంతా కూడా ఆ విషయాన్ని అంతా కూడా చెయ్యట్టు పెడితే దాగిపోతాం సూర్యాస్తమయం ఆగిపోతాం అనుకుంటే సూర్యోదయం ఆగిపోతాం అనుకుంటే పొరపాటు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల కార్యక్రమాన్ని ఇస్తూ పేదలందరికీ ఇల్లు ఇద్దామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన తండ్రి తల్లి కాసి ఆయన నెరవేర్చడానికి కార్యక్రమం చేస్తే మూడు ప్రాంతాలు కూడా పర్యటించి మూడు ప్రాంతాల ప్రజల్ని కలుద్దామని ఆయన నిశ్చయించుకుంటే కాళహస్తి కాకినాడ వెళ్ళింది కాళహస్తిని విజయనగరం వస్తున్న నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్య దీనివల్ల ప్రయోజనం ఎవరికి అయితే ఏదో దుండగులు చేసే కార్యక్రమం దాని నుంచి వాళ్ళని అడ్డం పెట్టుకుని బెనిఫిట్ పొందే కార్యక్రమం తెలుగుదేశం పార్టీది ఎందుకంటే ఇలాంటి తుష్టమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే నాయకత్వంలో అది చంద్రబాబు నాయుడు చెప్పక తప్పదు మనం చూసాం ఆయన చిక్కులు ఆయన చిముక్కులు అందరూ కూడా ఎన్టీ రామారావు బతుకున్న దగ్గర నుంచి కూడా ఏ రకంగా ఇది మరి ఆయన అధికారం కోసం రాజకీయం కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నా మనం చూసాం పెద్ద కబురు చెప్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను చూసాను ఆయన మాటలు చూస్తుంటుంటే కబర్దార్ ఏంటి కబర్దార్ ఏంటి పెద్ద పుట్టింగ ఏం కబర్దార్ ఏంటి ఏంటి కబర్దార్ ఈ దేశాన్ని నష్టపెట్టి మత ఈ రాష్ట్రంలో మతకలను సృష్టించాలని సెంటిమెంట్ లడ్డ పెట్టుకుని డబ్బులు చేస్తూ ఎందుకంటే రాజకీయంగా ఇంకా లేదు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇంత చిన్న వయసులోనే ఇంత ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని చెప్పని ముఖ్యమంత్రి తెలుసుకుంటున్న మరి పెద్దలు ప్రధానికి అంత ఆకర్షణలు అవుతుంటే చూసి వరవలేక ఆ భాష చూస్తుంటే నేను చూస్తుంటే భాష మాట్లాడిన భాష చూస్తుంటే అని చూస్తుంది ఒక ప్రజలతో ఎన్నుకోబడిన రాజ్యాంగంలో ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలి ఆ విధమైన గౌరవం ఇవ్వాలి ఏ భాష మాట్లాడాలి ఆ భాష మాట్లాడాలి నేను మాట్లాడచ్చు చంద్రబాబండి ఇస్తా రాజ్యాంగం మా మాట్లాడే నా ఇస్తూ నా మైకి నేను పట్టుకున్నాను కానీ సంప్రదాయమా కాదు కదా అని చేస్తే ఈ కార్యక్రమం చేశారు ఇక్కడ అంతేకాదు నిన్న మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు రాయలసీమలో అది కర్నూలులోని వచ్చి ఆంజనేయ విగ్రహాన్ని చేశారని ఓ పొగారిని సృష్టించారు ఎస్పీ చూశాడు అక్కడికి వచ్చి అక్కడ ఏం లేదు నా అంతకుముందు
మరి మా అమ్మఒడి కార్యక్రమం చేద్దాం పెద్ద ఎత్తున చేస్తే దానికి 3 రోజుల ముందు కార్యక్రమం చేశారు అదే రైతు రైతు రుణమాఫీ రైతుకొచ్చి రైతు భరోసా కార్యక్రమం చేస్తే ఒక ఇన్స్టెంట్ అయితే పోలీస్ అంత అప్రమత్తతో ఎప్పటికప్పుడే అందరినీ కూడా ఎక్కడికక్కడ పట్టుకుంటూ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి ప్రేరేపణలు చేస్తూ ఇటువంటి ఉద్దేశాలను చేస్తున్న ఈ కార్యక్రమం ఏం చెప్తున్నారు నిన్న మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అంట ఈ రామదేవతలు అంట మేము వచ్చి దోచుకోవడానికి చెప్పి మాట్లాడుతున్నాడు అశోక్ గజరాజు గురించి మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నాను బాల ఏ రోజైతే రాజభరణాలు రద్దు చేశారో ఈ దేశం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే రాజా ఆ రోజు సంస్థాన సభ్యులున్నారో ఆ సంస్థాన అందరినీ కూడా ప్రభుత్వాలు వచ్చి స్వాధీనం చేసుకుంటే ఆ రోజు ఇక్కడ విజయనగరం సంస్థానం వాళ్ళ తాలూకా ఈ సంస్థానాన్ని మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర పడిపోకూడదని ప్రభుత్వం పేదల కోసం ఈ సంస్థలను ఉపయోగపడకూడదని వారు వారసులు వచ్చి దీన్ని హక్కుగా భావించుకోవాలనే ఉద్దేశంతో ఆనాటి ఈయన తాత ఈ ముత్తాత కలిపి చేసిన ఘనకార్యం ఇవాళ వరకు కూడా వాళ్ళకి వచ్చి పెట్టింది ఇవాళ వరకు అన్నం పెడుతుంది ఇది వాస్తవం కాదా చెప్పమండి వాళ్ళు చెప్పనండి నేను వరకు ఏదో మంచి చేశామని చెప్తున్నారు ఇంతవరకు వాళ్ళ కుటుంబ కలగాలి కదా మాకెందుకు కదా అని ఊరుకున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు సాక్షాత్ వచ్చి మాట్లాడాడు కాబట్టి దైవ సాక్షిగా మాట్లాడుతున్నాను ఇవాళ ఏ రకంగా విజయనగరం మానసంస్కున్న స్థలంలో మెడికల్ కళాశాల పెడతానని చెప్పని మరి చనిపోయిన ఆనందరావు చెప్తే ఈయన వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని తీసుకొచ్చి ఆయన పార్టీ నాయకులకి ఆయన పార్టీ నాయకులు మురళీ మోహన్ లాంటి నాయకులకి వచ్చి దానర్థం తీసుకున్న విషయం వాస్తవం కాదా ఇదేనా సంస్థను బాగుపెట్టే ఇది ఇవాళ సంఘటన జరిగింది ఈ ట్రస్టీ చైర్మన్ ఎవరు బాధ్యత లేదా ఆయనకి చూసుకోవాలని బాధ్యత లేదా ట్రస్ట్ బోర్డు చైర్మన్ దేనికి వేస్తారు అలంకారం కోసం వేస్తారా ట్రస్ట్ బోర్డు మెంబర్లు వచ్చి దేనికి వేస్తారు అలంకారం కోసం వాళ్ళ అధికారం అధికారాన్ని వాదాన్ని నిరూపించుకోవడం చేస్తారా దేవాలయాల ఆళ్ళ పాలన కోసం వేస్తారా రాజశేఖర్ బెడ్డి సీసి పోయి కొడుకోండి మీరంటారు మమ్మల్ని ఇదేనా మాకు ఇంతవరకు సమయం పాటిస్తున్నాం గౌరవంతో ఆలోచిస్తున్నాం నోటికి ఎంత మాట వస్తుందో అంత మాట్లాడితే చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తున్నాను చంద్రబాబు ఇంకోడు చంద్రబాబు కొడుకున్నాడు ఆయన తాను ట్విట్టర్లో ఆయన బాస్ చూస్తుంటే నేను చెప్తున్నాను ఇవాళ ఎవరైతే చంద్రబాబు అనుకున్నా ఒక లోఫర్ ఇవాళ నుంచి ఎందుకంటే ఆ గౌరవం పోయింది లోఫర్ ఆయన ఎందుకంటున్నానంటే కొడుకుని ఒక సోమరిపోతు ఒక పనికిమాలిని మా వ్యక్తి వాళ్ళు వచ్చి బ్రదతో ఎన్నుకుపోయిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని ఎంత మాట ఏంటి అంత మాట మాట్లాడతారా ఎవరిచ్చారు హక్కు ఇది ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం ఏంటి అంటే ఇష్టం మాట్లాడతారా ఇదేనే వాక్ స్వాతంత్రం ఇచ్చింది వాక్ స్వాతంత్రం మనకి ఇదేనే చూపెట్టింది వాక్ స్వాతంత్రం ఇలాంటి లోఫర్లు ఉండబట్టే ఇవాళ ప్రజాస్వామ్యానికి వచ్చి ప్రజలకున్న ప్రజలతో ఎన్నికబడిన వ్యక్తికి గౌరవాధికృతం కారణం అది పెద్ద అధికారం ఇచ్చారు ఆ అధికారంతో ఇవాళ రాష్ట్రాన్ని మరి శాంతి భద్రతను పరిరక్షించుకుంటూ ఓ పక్క మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఓ పక్క అన్ని వర్గాలకి కావలసిన సౌకర్యాలు చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు పరిపాలన సాగుతుంది అది చూసి వరవలేని చంద్రబాబు నాయుడు లాంటి మోసగారులు వెన్నుపోరుదారులు ఇంక ఏది చేసినా ఇంతో లోపం లేదని చెప్పని ఇటువంటి అకృత్యాలు చేసుకుంటూ ఇటువంటి ప్రోత్సహిస్తూ
ఈ కార్యక్రమం చేస్తున్నా ఇది కాదు అడుగుతున్నాను. ఎందుకు జరిగింది నిన్న ఇన్సిడెంట్? ఎందుకు రాళ్లతో రాళ్లతో కొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు రాళ్ళు వేయవలసిన అవసరం ఏమొచ్చింది మా ఎంపీ మీద? నిజంగా పార్టీలో వేసుకుంటే ఇక్కడున్న మీ పత్రికా అందరూ తెలియదా? మేము పిలిస్తే మా పిలుపు కానీ వస్తే మేము కానీ అందులో నిజంగా తీసుకుంటే ఏ రకంగా జరుగుతుందో తెలియదా? చట్టాలు ఉంటాయి, చట్టాలు చూస్తాయి. కానీ వ్యక్తిగత పరువు పోయినప్పుడు వ్యక్తిగతంగా ఆవేదన వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దాన్ని చూడడం కూడా అయినా సరే సమయం పాటిస్తూ అవమానం జరిగినా సరే తలదించుకుంటూ ప్రభుత్వాన్ని మనం పరిపాలిస్తున్నాం కదా, మనం మన గౌరవాన్ని మనం వచ్చి మనం మన ఊరికి వచ్చామంటే మన గౌరవాన్ని మనం కాపాడాలంటూ మేము తీసుకున్న నిర్ణయాలు అవి. మేము అధికారులకు ఇచ్చిన ఆదేశాలు అవి. ఏ విధంగా కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోమని చెప్పని మా కార్యకర్తగా మేము చెప్పిన ఎంతో అది చేస్తే చేతగాని వాళ్ళ మాట్లాడుకుంటూ చేసి ఏదో కలకలం సృష్టించి దాని మీద తప్పి పొందాలని మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నేపథ్యంలో ఏ రకమైన కార్యక్రమం చేశాడు అశోక్ గజరాజు అందుకో వాళ్ళందరూ కలిపి ఏ రకంగా ఎన్నికలు దానికోసం రద్దు కోసం ప్రయత్నం చేశారు మనం చూసాం. సుమారు 5 సంవత్సరాలు కూడా మన జిల్లాలో వచ్చి ఏ సెక్షన్లు పెట్టుకుని పరిపాలించారు మనం చూసాం. ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తున్నారు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి మేమైతే నీతి మంత్రులు అని చెప్పని ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడికి 100 రూపాయలు పెట్టుకోండి, నీకే కాదు 100 అందరికీ ఉంది, 100 మా అందరికీ ఉంది, మా అందరికీ ఉంది వాక్ స్వాతంత్రం, మా అందరికీ ఉంది ప్రజాస్వామ్యం హక్కు. మీ పరిధిలో మీరు మాట్లాడండి, మా పరిధిలో మేము మాట్లాడతాం. రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడండి. ఇవాళ చెప్తున్నాను ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మతకల్లాల్లో ఈ ఇలాంటి దేవాలయాలతో వెనకాల జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ దాని తర్వాత తాబేదారులు చంద్రబాబు నాయుడు హస్తం ఉంది ఉంది ఉంది. ఇది రుజువు రుజువు పెడతాం. దోషిగా ఈ రాష్ట్రంలో అతన్ని ముద్దాయిగా నిలబెడతాం. శాశ్వతంగా జీవితంలో మన రాజకీయాలు లేకుండా చేస్తామని చెప్పి శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే చేసింది అది కాబట్టి ఏం మాట్లాడతాడు ఇవాళ ఈ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయంలో ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే స్వర్గీయ రాజశేఖర న్యాయంలో జరిగింది, బొత్స ఝాన్సీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది, ఆ తదుపరి ముఖ్యమంత్రిగా రాజశేఖర వచ్చినప్పుడు జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్కరోజు ఈ దేవాలయం కోసం చంద్రబాబు నాయుడు కానీ స్థానిక ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున్న అశోక్ గజరాజ్ మంత్రి కానీ ఈ దేవాలయం కోసం ఒక కన్నేసి చూశారా అని అడుగుతున్నాను. ఆ కొండ ఎక్కడుందో దేవాలయం ఎక్కడుందో వాళ్ళు తెలుసని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చారని అడుగుతున్నాను. మేము వచ్చాం. ఇప్పుడు శ్రీరామనామం జరిగినా శ్రీరాములకు వచ్చేవాళ్ళం, పాల్గొనే వాళ్ళం, దేవుడికి వచ్చి ఉండే వాళ్ళం, ఆ రోజు వచ్చే అభివృద్ధి కార్యక్రమం సమీక్షించే వాళ్ళం, కావలసిన సౌకర్యాలు ఒకటిగా కట్టించాం. ఇంకా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమయంలో భద్రాచలం తర్వాత ఈ దేవాలయం ఉన్నదంత ప్రత్యేకత. భద్రాది శ్రీరామనామం ఇక్కడ చేయాలని కోరాం. అధికారంలో చంద్రబాబు ఏం చేశాడు? చేశాడా? ఇవాళ వచ్చి దాని గురించి మనం ఏం చేస్తాం? ఇది రామతత్వ పక్కన కూర్చున్న అశోక్ గజరాజ్ కనే ఆలోచన లేదా చెప్పట్టా? లేదండి, మనం ఏం చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదా ఆయనకి? ఆత్మప్రశ్న చేసుకోమనండి. ఈ సాయంత్రం ఈ టీవీలోనూ మీ టీవీలో వస్తాయి ఒక అశోక్ గజరాజ్ కాదు నేను చేశానని చెప్పి ఓ చట్టా ఇమ్మనండి. ఏం చేశారో దేవుడి పట్ల మాకుంది భక్తి. మేము అంగీరోజు ఉన్నవాళ్ళం. మేము ఏ దేశంలో పరదేశం నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం, ఈ ప్రాంత ప్రజల తాలూకు మనోభావాల్ని గౌరవిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. తద్వారా మరి మా నాయకత్వాన్ని మా ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.
వాళ్ళు కూడా ప్రాంత పట్ల అభిమానం ఉండబట్టే చెప్పిన ప్రతి మేము చెప్పిన ప్రతి మాటని మీ మా నాయకులు చెప్పిన ప్రతి మాటని ఆయన వచ్చి ఆ ముఖ్యమంత్రులు మన్నిస్తున్నారు అభివృద్ధి చేసుకొస్తున్నాం ఇది ధైర్యంగా చెప్తున్నా ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ వీధిలో పోయినా ఏ రోడ్డు మీద రోడ్డు మీద పోయినా చెప్తా ఈ మాట ధైర్యంగా ఏంటి చూశాను నిన్నంతా ఇంత ఇంత మాట్లాడాడు చంద్రబాబు ఇంత ఇంత కట్ట మాట్లాడాడు నిన్న ఏంటో మాట్లాడరా ఏం చేశాడో ఏం చూశాడంటే ఏదో చెప్తాడు ఇక్కడికి వస్తాడు అమరావతి గురించి మాట్లాడతాడు ఏంటి చేస్తే అమరావతి ఉత్తరించి దోచుకు తిన్నాడు నాయకత్వం ఇస్తే సమాజం కోసం ఆలోచన చేయాలి కానీ సామాజిక వర్గం కోసం ఆలోచన చేస్తాడా నాయకత్వం అంటే ముఖ్యమంత్రి అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాక దోషాలు ఎదుర్కొంటా చేస్తాను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి మనం వచ్చి మనం చేసి వస్తాం ముఖ్యమంత్రిగా భగత్ గీత పట్టుకుని భగత్ గీత సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా మనం ప్రమాణ స్వీకారం చేసి మంత్రి ముఖ్యమంత్రి అవుతారు ఈ వచ్చేది మరిచిపోయి సమాజ శ్రేయస్సు మరిచిపోయి సామాజిక శ్రేయస్సు సమాజ అభివృద్ధి కోసం అమరావతి మాట్లాడతాడు విశాఖపట్నం అంట ఇవి మాట్లాడతాడు విశాఖపట్నం వచ్చి అభివృద్ధి వద్దా ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దా భాగోపురం గురించి మాట్లాడతాడు భాగోపురం విభజన చట్టంలో పెట్టారు మరి ఎందుకు 5 సంవత్సరాల్లో భాగోపురం ఏర్పడిన తాలేపారు సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి మరి మంత్రి ఏమన్నాడు నీ కేబినెట్ లో విజయనగరం సంబంధించిన వ్యక్తి మరి ఆయన ఏం చేశాడు 5 సంవత్సరాలు ఎందుకు కట్లాపాడు సాక్షాత్తు ఆయన ప్రతి చూస్తున్న సంస్థ వచ్చి టెండర్ వేస్తే దాన్ని డిస్క్వాలిఫై చేసిన ఘనత ఈ దాకా చేసి భారతదేశంలో ఏ మంత్రి కూడా ఉండడు ఈయనున్నాడు ఆయన నీతి మంత్రులంట ఆయన నీతి మంత్రులు కదమో తిరిగి ఆయనకంటే 3 రెట్లు నీతి మంత్రులు మేము దమ్మంటే చెప్పనండి కాదు మీ నీతి మంత్రులు కాదు నిరూపించుకోండి ఎవరు గురిందంట ఆ కేంద్రం ఉన్న మచ్చ ఆ గురిందంట తెలియదంట ఆయన ఆ గురింద అనుకో నీ తెల్లగా ఉన్నాడని ఆ కేంద్రం ఉన్న మచ్చ ముట్టి కింద ఉన్న మచ్చ ఆ తెలియదు ఎదుటి తెలుస్తుంది చూసిన వాడు తెలుస్తుంది ఆ విషయం మాకు తెలిసి ఏం జరిగావు ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు నిన్న చూస్తుంటే ఆయన మాటలు చూస్తుంటే దేవాలయాలు అంటే ధ్వంసం చేశారు మా మంత్రి గారు చెప్పారు ఎవడండి దేవాలయాలు ధ్వంసం చేశారు రోడ్డు వైండింగ్ కోసం ఎవడైనా దేవాలయాన్ని తీస్తే దానికి ఆల్టర్నేటివ్ కట్టుకుని దాన్ని ఆగమన సిద్ధాంతం ప్రకారం ఆచరణ ప్రకారం అవి కట్టించి చేసి ఒప్పించి చేస్తారు ఇప్పుడు ఏం చేసే విజయవాడలో కొడితే ఎందుకు చేయలేపారు మొన్న మంత్రి గారు నేను వెళ్ళి చూసి మళ్ళీ వాడికి ఏం చేయాలని చెప్పి దానికి వచ్చి కాళేజీని రూపొందిస్తున్నాం ఆయన వచ్చి పెద్ద 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 మాటలు మాట్లాడుతున్నాడు అంటే విజయవాడలో జరిగిన విషయం విజయనగరంలో తెలియదు అనుకుంటున్నాడు ఏటో టీవీలు ఛానళ్లు వాట్సాప్లు ఎక్కడున్నా మర్చిపోయినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు మీ కళ్ళుంటే మీ మంత్రులకు అవగాహన ఉంటే ఈ రామతీర్థంలో ఒక అభివృద్ధి కార్యం చేశారని అడుగుతున్నాడు మీరు చెప్పండి ఈ విజయనగరంలో మీ అందరూ విజయనగరం వాసులో ఇంతమంది చాలా మంది 1900 నుంచి వచ్చినాయి మీరు లేదు అభివృద్ధి పథకాలు వేస్తున్నాయి కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పలుకుంటారు ప్రారంభోత్సవం పలకు శంకుస్థాపన అవి చూడండి వెళ్ళి ఇవాళ ఈ ప్రభుత్వం సామరస్యానికి కట్టుబడి ఉంది మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి పరిపాలన అన్ని మతాలని సమానంగా చూడాలని ఏ మతానికి కూడా కించపరచకూడదని ఏ మతస్థులు కూడా కలత చెందకూడదని హిందూ మతం పరిరక్షణే బాధ్యతగా మా మంత్రి తాలూకా కార్యక్రమాన్ని ఇవాళ చేసుకొస్తున్నాం త్వరలోనే ఇక్కడ జరిగిన సంఘటనలో కొద్ది గంటల్లో
లేదు కొద్ది రోజుల్లో ఈ సంఘటన దాని తాలూకు పరపరాలు తీసి ఎవరు దోషులు ముందు పెట్టి దాని తాలూకా ఎవరైతే ప్రేరేపణలు ఉన్నారో ఎవరైతే వెనక ఉన్నారో అందరినీ కూడా తీసుకొచ్చి ముందు పెడతాం ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కలిపి మరొకసారి ఇప్పుడే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు నిలమైన తర్వాత మంత్రి గారితో పాటు మేము వచ్చినప్పుడు మంత్రి గారు కూడా వాళ్ళ అధికారులు అందరినీ కూడా తీసుకొచ్చారు. ఇది అయిన తర్వాత అధికారులు అధికారులు అందరితో మాట్లాడి ఏ విధంగా దీనికి ఈ అపజానానికి పచ్చడి ఏంటో ఆలోచన చేసి దేశంలో రాష్ట్రంలో ఉన్న పెద్దలు పండితుల తాలూకా సమాలోచనలు తీసుకుని ఇప్పుడే మంత్రి గారు చెప్పారు వాళ్ళందరితో మాట్లాడి అన్ని చేసి ఏ రకంగా దీన్ని ఉపసంహరణ చేయాలో అది కూడా చేస్తామని చెప్పి మరి చెప్పారు. అది మా మీటింగ్ అయిన తర్వాత ఏ కార్యక్రమం చేశారో తర్వాత విజయవాడ వెళ్ళి దాన్ని కూడా ప్రకటిస్తారు. దీని కార్యక్రమం కూడా దయచేసి ఇప్పుడే మనం మేము దిగాం. భారతీయ జనతా పార్టీ పట్ల నాకు ఒక అభిప్రాయం సదాభిప్రాయం ఉండేది అక్కడ దిగి మెట్లు దిగి వస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? డౌన్ చెప్తున్నారు, రాజకీయ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇదా ముందు మీద ఉన్నప్పుడు వచ్చి జై శ్రీరామ్ అనిపిస్తే దేవుని స్లోగన్ కదా బాగానే ఉందని అనుకున్నాను. రాని దగ్గరికి వస్తున్న కొద్దీ డౌన్లు అసభ్యకరంగా మాట్లాడాలి. లేదు వచ్చి మీ మంత్రులు వచ్చారు, మీరేం చేశారు? మరి దీనికి ఏం చేయాలి? మీ కార్యస్థానం ఏంటి? దయచేసి మాకు చెప్పండి. మేము మాకు ఆందోళన ఉంది, మీ ఒక కమిట్మెంట్ మాకు ఇవ్వాలి అని అడగాలి. అప్పుడు మా బాధ్యత అది రాజకీయ పార్టీ అమని అది లేకపోతే ఈ దేవాలయం సంబంధించిన వాళ్ళమనియండి లేదా హిందూ ధర్మ పరిరక్షణకు అమనియండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం తాలూకా ఒక మంత్రి సాక్షాత్ మంత్రి వచ్చాడు, జిల్లాకు సంబంధించి మంత్రి వచ్చాము, మా పార్లమెంట్ సభ్యులు వచ్చాడు, మా ఎమ్మెల్యేలు వచ్చాము, అందరూ దాన్ని సమానం చెప్తాం. చెప్పాల్సిన బాధ్యత మాది. నేవడయ్యా నన్ను అనడం కంటే మా తప్పు. అదే అన్నాను మీద కూడా మనం అందరం అనుకున్నాం. వాళ్ళు అడుగుతారు, ఎస్పీ గారు అడిగితే నిలబడి వాళ్ళు చెప్పిందని అన్నిటికీ వాళ్ళకి సమానం చెప్తాం, వాళ్ళ గ్రీవెన్స్ కనుక్కుందాం, తప్పు లేదు, ఎవరు వచ్చినా సరే మనం తెలుసుకుందాం, మీరు ఎవరు తొందరపడకండి అని చెప్పాను. నేను కింద చూస్తే అది లేదు, దేనికోసం వచ్చినట్టు, ఏం సాధించడానికి వచ్చినట్టు అంటే వాళ్ళు డౌన్ డౌన్ అనుకుంటే మేము డౌన్ అయిపోతామా? సార్, హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, తెలుగుదేశం బీజేపీ కావచ్చు, గత ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా ఒకే ఒక నినాదం వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎందుకు 5 రోజులు అయినా సరే ఘటనను ఖండించలేకపోయారు? విజయసాయి రెడ్డికి 5 రోజుల తర్వాత ఏం బాసు నువ్వు ఏబిఎన్ నువ్వు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిన 10 నిమిషాల్లో నాకు విషయం తెలిస్తే నేను ఎస్పీని పంపించాను, కుక్కలు వాళ్ళతో పాటు పోలీస్ టీం పంపించాను, జనం వచ్చేస్తారు, డాగ్స్ వెళ్ళమని చెప్పాను. వెంటనే మా ఎమ్మెల్యే ఫోన్ చేశాను, మా ఎంపీకి చెప్పాను, ఇద్దరు ఫస్ట్ వచ్చింది మా ఎంపీ, మా ఎమ్మెల్యే గారు వచ్చి చూసి పోలీసు వచ్చి చూసిన తర్వాత అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు? థర్డ్ క్యాడర్ మనుషులు వచ్చారు, వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడారు. ఎవరు వచ్చారు? ఇక్కడ సాధించారు మాజీ శాసనసభ్యులు ఇంద్రాలేజీ 5 రోజులు పెట్టి ఎవరు వచ్చారా? ఏం సాక్షాత్తు గుడి చైర్మన్ ఇంద్రాలేజు ఎందుకు మరగలేదు ఏబిఎన్? నువ్వు ఏ ఆయన వాళ్ళు ప్రస్తుతం బాధ్యత లేదా మీకు? మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు రాదా? అలాగే విజయసాగర్ ఒక ఎంపీ, మా ఎంపీ దగ్గర విజయసాగర్ ఒక ఎంపీ, మా పెద్ద ఆయన వచ్చారు, ఆయన వచ్చారు, తప్పేముంది? అది అది ఆ రకంగా ఉన్నా అది మా కర్మ. అలాంటి బాధ్యత అలాంటి బాధ్యత రాజ్యం ఉన్న మనుషుల్ని ఇందాక భరించాం, అగో మరి చెప్పి ఇందాక భరించాం. అంత బాధ్యత మనందరం మేము కాదు, ఈ రాష్ట్ర ఈ జిల్లా ప్రజలు భరించారు. ఈ జిల్లా ప్రజలు అంటే దాన్ని బట్టి జిల్లా ప్రజలంత ఎంత అమాయకులు, ఎంత 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 సాంప్రదాయస్తులు, ఎంత గౌరవస్తులు ఆలోచించి ఎంత పాపం ఎంత ఎంత అవమానాన్ని భరిస్తున్నారు. ఇదేనా అలాంటి మాట్లాడు ఆయన తెలియదా? తెలియని గుడికి వచ్చి ఎందుకంటే ఇంత పవిత్రమైన దేవానికి వచ్చి ట్రస్ట్ చైర్మన్ గా ఉండి ఆయన ఏమన్నా ఆయనే కదా ఏసుకున్నాడు.
కాదు ఆయన గారు చైర్మన్ కదా ఆయన గారు నియమించుకున్నాడు ఆయన ఆయన చేసుకున్నాడు ఆయన నియమించుకుంది ఎవరు ఎప్పుడు నియమించారు ఆయన్ని ఏ ప్రభుత్వం నియమించింది అప్పుడు అప్పుడు ఆయన ఏ హోదాలో ఉన్నారు మరి మంత్రి హోదాలో ఉన్నప్పుడు నియమిస్తున్నప్పుడు ఆయన కానీ సమయం లేకపోతే ఆయన కానీ ఖాళీ లేకపోతే నన్ను పెట్టొద్దు ఒక బాధ్యతగా పెట్టండి దాన్ని అభివృద్ధి చేస్తారు టెంపుల్ని అని చెప్పాలి కదా లేదే ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం ప్రభుత్వం నూటికి నూరు శాతం బాధ్యత తీసుకుంది ప్రభుత్వం నూటికి నూరు శాతం బాధ్యత తీసుకుంది ఇప్పటికే ముందు మా బాధ్యత ఫస్ట్ రెండు భాగాలు ఒకటి జరిగిన సంఘటన ఎవరు చేశారు ఎవరు చేయించారు వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఒకటి చేధించడం ఆ విషయాన్ని వాళ్ళని వచ్చి ప్రజల ముందు పెట్టడం చట్టం ముందు వచ్చి మళ్ళీ నిలబెట్టడం రెండోది వచ్చి జరిగిన దాని జరిగిన అంశాన్ని వచ్చి ఏ రకంగా దాన్ని ఉపశమనం కల్పించాలి ఈ అంశాన్ని ఎలా నివర్తించాలి ఈ ఏ రకంగా ఈ దాన్ని అభివృద్ధి చేయాలి ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకంట అది మూడోది అది చేయాలి అది రెండు మూడోది వచ్చి ఆ సంఘటన జరగకంట ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మూడు ఈ మూడు మూడు మూడింటిని మేము కోడికిరుచుకో కార్యక్రమాలు చేస్తున్నాం ఎవరైనా ఒకటే ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు ఎంత లేని వాడైనా ఒకటే అది అధికారైనా అనధికారైనా అధికార పార్టీ అయినా అనధికార పార్టీ ఎవరైనా ఒకటే ఎవరినైనా సరే తప్పు చేసిన ఉపేక్షించేది లేదు ఎవరైనా ఎవరు చేసినా సరే ఎవరైనా సరే ఎందుకు పేరు లేదు ఎవరైనా సరే తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా తప్పు చేస్తే ఉపేక్షించామా క్షమించామా లేదా క్షమిస్తే పది ఫలంలో ఎందుకు క్షమించారు అడగండి చెప్తా ఎవరన్నా సంబంధం లేదని అన్నాడు నువ్వు ఒక నిమిషం సంబంధం లేదని ఎలా చెప్తావు సంబంధం చంద్రబాబు 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 తెలుసు కాబట్టి ఎవరు చెప్పండి అయితే ఈ సంబంధం లేదు సంబంధం పేరు చెప్పండి చంద్రబాబు సంబంధం లేదని చెప్పాడు సంబంధం పేరు చెప్పండి చంద్రబాబు సంబంధం ఉన్నదా లేదనేది ఎవరు తెలుస్తుంది విచారం చేస్తే తెలుస్తుంది ఏంటిది అదే చెప్తాను ఇందాక ఇందాక చెప్పాను కదా నేను ఆ టీముల్లో నాడు దాన్ని నేనే సాక్షాత్ ఇంతమంది ప్రశ్న పెట్టుకుని చెప్తాను ఏదో ఒక లబ్ధి చేపితే ఎవరు చేయదు ఎవరికి దీని వల్ల లబ్ధి ఏ రాజకీయ పార్టీకి దీని వల్ల లబ్ధి ఏ వ్యక్తులకు దీని వల్ల లబ్ధి ఈ రాష్ట్రంలో అలకలాలు మత సామరస్యాన్ని ఇబ్బంది పెడితే ఎవరికి లబ్ధి ఎందుకు లేదండి ఒకరికి 53 పట్టుకున్నారు ఇప్పటికి 53 లిస్ట్ ఇమ్మంటారా 5 నిమిషాలు ఇస్తారు లిస్ట్ 53 పట్టుకోలేదండి నాకు 50 అయితే 2 నిమిషాలు చెప్తాను నీకు అక్కడ మన సామలకోటలో ఆంజనేయ విగ్రహాన్ని పట్టుకున్నారు లేదా ఇద్దరిని అలాగే కాళేశ్వరంలో రాత్రిలో అక్కడ గిరాలు తీసుకెళ్లి పట్టుకున్నాను వాళ్ళు పట్టుకొని శిక్షించి చేస్తారు నాకు రెండు జ్ఞాపకం ఉన్నాయి కావాలంటే చిట్టేస్తాము ఇవాళ పోలీసు రిలీజ్ కూడా చేస్తుంది మా ఆంధ్ర రాష్ట్ర పోలీసు ఏంటి చట్టం అది పని చేసుకుంటది దానికి నేనేమి నేను జిల్లా ఎస్పీని కాదు కదా జిల్లా ఎస్పీని అని నా వాడు చెప్తుంది మేము శాంతియుతంగా చేస్తున్న వాళ్ళని పావురాల్లాగా ఉన్న వాళ్ళని ఎవరు ఎందుకు ముట్టుకుంటారండి ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారు అడగండి ఇల్లి ఎవరు చట్టాలని అరెస్ట్ చేసిన అడగండి లేదా బీజేపీ అడగండి మీరు ఏం చేస్తారండి అని పోలీసులే ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులు అడిగితే ఎస్పీ సమాధానం చెప్తారు కదా మీకు మీరు చెప్తారు కదా ఇప్పుడు మేము వచ్చాము మేము శాంతితున్నాము మమ్మల్ని వచ్చి దోషాడడానికి ప్రయత్నం చేశారు దూషించడానికి ప్రయత్నం చేస్తారు అవమానపరచడానికి ప్రయత్నం చేశారు ఏంటి మమ్మల్ని చూసి దంకారు అక్కడ ఏదైనా మా ఏదైనా మా కుర్రాడికి ఎవరికైనా కోపం వచ్చి ఏమన్నా అనుకో దర్శనమే కదా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే నేను సంతోషించేవాడిని మమ్మల్ని అడిగితే
ఏమండి సంఘటన జరిగింది దీని మీద ఏం చర్య తీసుకుంటారు ఏం చర్య తీసుకోబోతున్నారు ఏ రకంగా దీని అభివృద్ధి చేయదలుచుకున్నారు అని అడిగితే ఎంతో సంతోషించి వాడి సమాజం బాధ్యమాది ఎందుకంటే ఈ సంబంధిత జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన దేవాలయ మంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రిగా మా బాధ్యత అది దొరికిన తర్వాత ఇప్పటికే అన్ని టెంపుల్స్ ఇందాక చెప్పారు మంత్రి గారు అన్నింటిలోనూ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టారు ఎవరెవరు ఏ సంఘటనలు చేస్తున్నారు అన్ని పట్టుకున్నారు అన్ని చేస్తున్నాము ఇంకా పకడ్బందీగా చేస్తారు అవన్నీ కూడా 2 రోజుల్లో దీనికి ఒక కార్యాచరణ ఒక ఎస్ఓపి తయారు చేస్తున్నారు అవన్నీ మంత్రి గారు చెప్తారు తర్వాత ఎందుకు ఎందుకు దేనికి దేనికి దేనికండి అది కదండి రెండు ఒకేసారి ఎందుకు వస్తారండి ఒకేసారి అందుకే ఒకేసారి రాకూడదని పోలీసు స్వల్ప మరిగింది అతను నిలిపిన తర్వాత చంద్రబాబు నేను వదులుతామని చెప్పారు అతను దిగిపోయి దింపేసి అతను చెప్పి సార్ మీరు వెళ్ళిపోండి సార్ అపోజిషన్ లీడర్ వస్తున్నాడు ఎక్స్ఎం వస్తున్నాడు అంటే సరే నేను వచ్చి దిగి కారు ఎక్కిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ కారు మీద వచ్చి కారు అద్దాల మీద వచ్చి రాలిసి అద్దాలు బాధపెట్టారు మళ్ళీ ఆ కారు ఎక్కుతాడు అందుకు నడిచేదాడు అది ఆలస్యం కారణం ఆలస్యానికి వచ్చి అక్కడ నుంచి వచ్చి అడవిడి చేసి పోలీసులు తోసుకొని పోలీసులు కొట్టుకొని నేను గత 5 సంవత్సరాలు అపోజిషన్ లో నేను వెళ్తే నన్ను ఎక్కడ చెక్ పోస్ట్ ఆపారు ఆపి ఎందుకు ఆపారని అడిగితే మీరు వచ్చి ఆ స్థలానికి వెళ్ళడానికి వీల్లేదండి ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు మీరు మీ సమావేశం పెట్టడానికి వీల్లేదు అక్కడ ఎందుకు ఎవరు చెప్పారు అంటే లేదండి మేము అక్కడ 144 పెట్టామండి లేకపోతే ఇంకో సెక్షన్ పెట్టామండి మేము వెళ్ళడానికి వీల్లేదు అయితే ఏడు చేయమంటారు నేను వెళ్తాను వెళ్ళడానికి వీల్లేదు చుట్టూ పోలీసులు అయితే ఏం చేయమంటారు మిమ్మల్ని అలసి చేస్తున్నాం అలాంటి పోలీసు వెళ్ళి కూర్చున్నాను 5 సందర్భాలు కూర్చున్నాను వెళ్ళి ఎందుకు చట్టాన్ని గౌరవించి ప్రజలు చెప్తారు దీని నిర్ణయం అక్రమ ఎలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేస్తే దాని నిర్ణయం తెలుపుతారు చెప్పారు కదా చంద్రబాబు గారికి ఒకరోజు వైజాగ్ ఇంట్లో కూర్చుంటే వచ్చి ఒక డిఎస్పీ ఇద్దరు ఇన్స్పెక్టర్లు 3 సబ్ఇన్స్పెక్టర్లు వచ్చి తీసుకెళ్లి భీమిలిపట్నం పోలీసులు కూర్చోబెట్టారు కూర్చోండి నేనే సంఘం విధానసభనా చెప్పండి నాకు తెలిసి ఇవాళ సిఆర్పి సెక్షన్ ఒక్క సెక్షన్ ఒక్క కేసు కూడా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ కూడా మీద లేదు ఎందుకు తీసుకెళ్ళాను నన్ను అందుకు మనమైతే మనం ఒక బాధ్యత గల వ్యక్తులు ఇవాళ అధికారం ఉండొచ్చు అధికారం లేకపోవచ్చు అలాంటి సంఘర్షణ రాకుండా ఆ సమయం పాటిస్తూ మనం వెళ్ళాలి అంతేగాని ఏదో ఆల్రెడీ అల్లరి చేసేయాలి గొడవ పెట్టేయాలి దాని నుంచి రాజకీయాలకు వస్తే రాజకీయాలు వద్దు భూమి రింగ్ అవుద్ది తిరిగి మైనస్ అవుద్ది చంద్రబాబు నాయుడు తిరిగేట్టు ఏది దాన్ని ఏదైతే ఇప్పుడు జరిగిన అపసారం జరిగిందో దానికి ఏ విధంగా అయితే పని శాశ్వతంగా పండితులు చెప్పే విధంగా దానికి ఒక ఇప్పుడే మేము మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేసాం మినిస్టర్ గారిని డిస్కస్ చేసాము పెద్దలు ముగ్గురుతో అడుగుతున్నాం ఒక కమిటీ చేసి పెద్దలు చేసి వాళ్ళు ఇచ్చిన ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తారో కొత్తగా విగ్రహాలు పెట్టడం కానీ కొత్త టెంపుల్ కట్టడం కానీ అక్కడ ఏ ప్రాంతంలో కట్టాలని కానీ అంటే ప్రాంతం మీన్స్ ఆ ఏరియాలో ఎక్కడ కట్టాలని వాళ్ళు చెప్పిన విధంగా చేసి వ్యాపారం లేకుండా చేయాలి ఎందుకంటే ఇలాంటి పనులు ఏంటి మనకు తెలియదు సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా ఇది అరిష్టం కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం కాబట్టి చాలా సున్నితమైన అంశాలు దీన్ని ఎవరితోనైనా మనం అంటే మామూలు వాడికి పోస్టర్ చెప్తాను ఎవరితోనైనా డాన్స్ చేయొచ్చు కానీ దేవుడితో చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా తప్పు ఇది దేవుడిని నమ్మిన వాళ్ళం అందరం చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఇంట్లో మాట బయట మాట రోడ్డు మీద మాట మనుషులతో మాట మైకుంటో మాట తర్వాతతో మాట మాట్లాడడం మాట్లాడే మనస్తత్వం కాదు మాది కాబట్టి దేవుడి పట్ల మాకున్న భావం ఆ భక్తి ఆ పట్ల అలాగే మా మంత్రి గారు చాలా దయభక్తుడు ఆ కార్యక్రమాన్ని అలాగే మా ముఖ్యమంత్రి గారు చాలా దయ్యం అంటే ఆయనకి అపారమైన నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతో మేమందరం కలిసి ఒక ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమం చేయాలని చూసుకున్నాం అవన్నీ కూడా శాశ్వతంగా చేస్తాం.